Sir. Hats off to them. Everyone, sir. Sir, sir. Chiranjeevi garu teesukoni, Pawan Kalyan garu teesukoni, everyone, sir. Okay. Vallaki ego anedi bereft of ego untaru. Ante adi pakkaki pettesi. Sir, Pawan Kalyan garu tho act cheyadam mane jarigindha sir. Ante akkadamma ikkada abbayalo act chesadu annamata. Okay. Oka hostel lo hostel ayana friends annamata. Pawan Kalyan friend ayana nenu. Friend ga throughout cinema mottham. Okay. Adi chaala jaliga undedi. Adi ela ochindi sir avakasham Pawan Kalyan garu cinema lo. Adi EV garu director adi. Okay. EV garu cinema anta mundu nenu chesa Magarayudu lo Yamalokamlo tea kottunadi. Sudu chayo antunnadu annamata. Malayali character. Okay. Ayana naaku already parichayam undi kabatti Magarayudu ayaniki iddaru aa cinemalu antha chesadu. Okay. Appudu Pawan Kalyan garu cinemalo hero friend character undara. Sir enti sir meeku Pawan Kalyan garuki aa movie time lo rapo off camera, on camera. I am good. Simplicity. Okay. They have their own simplicity. Fresh. He is always fresh. Okay. Madras Film City lo shooting jarugutundi. Akkadamma ikkada abbayi. Appudu ayana feats chese scene annamata. Ante Pawan Kalyan garu live lo unnara kada. Nenu unna shooting lo unnara. Okay, okay. Ayantho paatu unnam kada. Memu encourage chestam adi intlo. Oka pakka edustuntam, oka pakka ఆయన లవ్ కోసం అవన్నీ చేస్తుంటారు కాలేజ్. సార్ అది అంత రియల్ గా రియల్ మాకు అదే కదా ఏడుపు వచ్చింది. పెద్ద పెద్ద బండలు ఇక్కడ పెట్టుకుని సెమెటర్లతో కొడుతుంటే ఆ సీన్ చూడటానికి చిరంజీవి గారు వచ్చారు. ప్లస్ ఇలా వేళ్ళు పెట్టి కార్లు పోగొచ్చడం 22 కార్లు ఎన్నో వెళ్ళాయి. రియాలిటీగా 22 కార్స్ అలా వెళ్ళాయని వేళ్ళ మించి బ్లడ్ వస్తుంది. వాట్ ఎ స్టామినా అంటే కలర్ కానీ అవి కాదా సార్ అంటే ఆయన అయ్యో రియల్ నేను ఉన్నాం కదా అక్కడ అందుకే చిరంజీవి గారు తట్టుకోలేపారు చూసి ఉద్ర వాళ్ళు కూడా అన్న డూబాయి నేను చేస్తాను ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను చూపించాలి అని ఎంత తపన పడి చేశారు మాకు ఏడుపు వచ్చింది. తర్వాత మేమంతా వెళ్ళాను. ప్లస్ నాట్ ఓన్లీ దాట్ కొవ్వొత్తులు కరిగించే ఆ కొవ్వొత్తు ఇది వ్యాక్స్ కరిగిన వ్యాక్స్ ఆయన వేళ్ల మీద పడుతుంది. ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక్క డ్రాప్ పడితేనే మనం తట్టుకోలేము. ఎండాకాలం సార్ అప్పుడు అది ఎండాకాలం అంట కదా ఇది అది వచ్చి ఎండాకాలం ఇప్పుడు అది అవుట్డోర్లో తీశారు. ఓకే ఇది కార్లు పోనిచ్చి కూడా సమ్మటలు కొట్టడం ఈ కొవ్వొత్తులు లేదు సెట్లు తీశారు. ఇప్పుడు కొవ్వొత్తు కరిగితే వ్యాక్స్ పడుతుంది కదా ఒకసారి ఒక డ్రప్ పడితేనే మనం తట్టుకోలేము. అలా పడుతూనే ఉంటారు టార్చర్ చేస్తారు. అవన్నీ ఫస్ట్ సినిమాలో నేను చూపించాను. అది విల్ పవర్ అంటే అది చిరంజీవి గారు బాధపడడం కానీ అంటే అలా తమ్ముడిని ఒకలాగా బాగా చెప్పలేరు చాలా మాకు జాలేసింది. ఎంత సోదరాభిమానం చాలా ఇది. ఒకసారి వాళ్ళ అమ్మగారు వచ్చారు వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం. నీ సినిమాలు చూసేవాళ్ళమయ్యా మేమని ఎంత జాలి ఉండేవాళ్ళు. నైట్ షూటింగ్ సాంగ్ అవుతుంటే అమ్మగారు వచ్చారు. నేను నమస్తే అమ్మ తెలుసు అక్కడ నైట్ సాంగ్ చేశాం. అప్పుడు వైజాగ్లో ఉంటే అమ్మగారు వచ్చారు. నాకెంత ఆవిడ చూసి ఎంత వచ్చేసాం చాలా జాలిగా ఉండింది. ఎంత ప్లస్ చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు వాళ్ళ అమ్మగారు అంటే ఎంత అభిమానం సార్ అంటే దేవత అనమాట. అంత ఇది ఆవిడకి అమ్మ అంటే అంత ఆప్యాయత చిన్న కొడుకు మీద చాలా అది ప్రేమ అది. ప్లస్ వీళ్ళకి చెప్తున్నా వీళ్ళ ముగ్గురికి వాళ్ళ అమ్మగారు అంటే అంత అభిమానం సార్. ఆ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో మీరు సినిమా వెళ్ళి చూడడం జరిగింది. చూసాం అక్కడ చూసాం మేము త్రూ అవుట్ ఉంటాం కదా సినిమాలో. సినిమాలో కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అది చెప్పిన జెంటిల్మెన్ వెరీ సింపుల్ పర్సన్ జోవియల్ పర్సన్ చాలా. ఆయన ఎప్పుడన్నా చూడండి ఆయన మొహంలో ఎప్పుడు టెన్షన్ కనబడదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎక్కడ చూసినా సరే. అదే ఆయన ప్లస్ అంటే ఆ పేర్లోనే అది ఉంది ఒక వైబ్రేషన్. కాకపోతే ఇంత ఇదిగా ప్రపంచం సృష్టించడం అనేది అంత ఈజీ కాదు సార్. అంటే ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ ఫిలిమ్స్ పాలిటిక్స్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చాలా నాకు యాక్చువల్గా నాకు పాలిటిక్స్ గురించి అంతగా తెలియదు. నేను అసలు ఆ సైడ్ వెళ్ళను. నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగా తెలుసు. ఐ నో బికాస్ దగ్గరగా నేను తర్వాత కూడా ఎక్కువ సినిమాలు చేయలేదు ఆయనతో. బట్ అప్పట్లో నా అనుబంధంతో చెప్తున్నాను చేసిన ఒక సినిమాకే అంతే. ఆయన తర్వాత ఒకే ఒకసారి నేను మెడ్రాస్లో ఆయన వచ్చినప్పుడు కలిశాను. ఒకసారి అయ్యో చాలా జరిగి మాట్లాడారు, ఏంటి సార్ మళ్ళీ పిల్లలు ఖచ్చితంగా చేద్దాం అన్నట్టు ప్రామిస్ చేశారు. ఎన్నో హ్యాపీ ఉంటాయి కదా, నన్ను గుర్తుంచుకోవాల్సిన నెసెసిటీ కూడా ఆయనకి లేదు. బట్ మేబీ అంటే మీరు యాక్ట్ చేసిన మూవీ, ఆ మూవీ చేశారు కాబట్టి నెక్స్ట్ టైం కలిసినప్పుడు గుర్తుపెట్టారు. ఇప్పుడు కూడా వెళ్తే ఇదవుతారు. నేను అంటే ఆయన ఎలా కలవాలో నాకు తెలియట్లేదు, వెళితే మనం డెఫినెట్గా రిసీవ్ తీసుకుంటాను, నాకు ఆ నమ్మకం నాకు ఉంది. నెక్స్ట్ మళ్ళీ మేబీ ఫ్యూచర్లో దేవుడు దయ ఉంటే ఆయన్ని నన్ను పిలవచ్చాము, మళ్ళీ కలిసి యాక్ట్ చేయొచ్చాము. అంటే మీరు ఒకసారి కలిస్తే ఖచ్చితంగా సినిమా స్టార్ట్ అవుతుంది.